హాయ్ గాయ్స్ ఈ రోజు అన్ఫర్గెటబుల్ లవ్ యొక్క పార్ట్ థర్టీన్ చూద్దాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఇంతకు ముందు పార్టీ ఎలా ముగిసింది ఆంటీ చెప్పింది విని మిస్టర్ హీ ని వదిలి క్విన్ వెళ్లిపోతుంది ఆ తర్వాత ఏం జరిగిందనేది వీడియోలో చూద్దాం మిస్టర్ హీ ఆ పార్టీకి వెళ్తాడు అక్కడ లిన్ ఉంటుంది అక్కడికి వెళ్లిన తర్వాత అతనికి ఏమీ అర్థం కాలేదు వెంటనే క్విన్ కు ఫోన్ చేస్తాడు నేను స్టడీస్ కోసం వేరే కంట్రీ కి వెళ్తున్నానని క్విన్ చెప్తుంది క్విన్ నువ్వు ఇలా డిసైడ్ అయ్యావు నేను జావో కూడా నీతో వస్తాం అంటుంటాడు మీరు నాతో రానవసరం లేదు ఎందుకంటే నేను మిమ్మల్ని లవ్ చేయలేదు అంటుంది అప్పుడు ఏం చెప్పాలో మిస్టర్ హీ కి అర్థం కాలేదు చాలాసేపు వెయిట్ చేస్తున్న లిన్ మీరు ఇక్కడే ఇలా ఉంటే ఏమీ చేంజ్ అయ్యేది లేదు ఇప్పుడు మన ఇద్దరం కలిసి పార్టీ హాల్ కి వెళ్దాం హేసి గ్రూప్ ను డెవలప్ చేయడానికి ఏం చేయాలో ఆలోచించండి అంటుంది లిన్ అలా మాట్లాడుతుంటే మిస్టర్ హీ టెన్షన్ అయిపోతాడు నీకు తెలుసా మొదట్లో నేను కూడా నీలాగే ఉన్నా బిజినెస్ ను డెవలప్ చేయడం కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకునేవాడిని కానీ కొన్నాళ్ళ క్రితమే నాకు అర్థమైపోయింది లైఫ్ లో బిజినెస్ మాత్రమే ముఖ్యమైంది కాదని అందువల్ల నువ్వు నా కోసం ఇప్పుడు ఇచ్చిన ఆఫర్ ను క్యాన్సల్ చేస్తున్నా అంటాడు ఏంటి మీరు ఇంత రిస్క్ తీసుకునేది క్విన్ కోసమా అంటుంది మీరు జావా గురించి అసలు ఆలోచించడం లేదు మీరు మీ బిజినెస్ గురించి కూడా ఆలోచించట్లేదు కానీ క్విన్ అలాంటిది కాదు తన కెరియర్ కోసం మిమ్మల్ని వద్దని చెప్పి వెళ్లిపోతోంది ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఎందుకు ఆమె గురించి ఆలోచిస్తున్నారంటుంది ఇప్పుడు అదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది క్విన్ నాకు మధ్యలోనే ఉంటుంది అంటాడు అప్పుడు లిన్ అతన్ని కంపల్ చేసి కిచ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు ఆమెను ఆపి నీకంటూ ఒక మర్యాద మర్యాదిస్తున్నా చివరి వరకు నువ్వు దాన్ని భద్రంగా చూసుకో లేదంటే బాగుండదని చెప్పి వెళ్ళిపోతాడు ఆల్రెడీ స్ట్రెస్ వల్ల ఈమె చాలా ఇబ్బంది పడుతోంది మైకం వచ్చినట్లు వచ్చి అక్కడే కింద పడిపోతుంది ఇప్పుడు లిన్ మైండ్ లో ఏం నడుస్తోందంటే మిస్టర్ హీతో ఎలాగైనా క్లోజ్ గా ఉండని వాళ్ళ అమ్మ చెప్పింది ఇప్పుడు దాని గురించే ఆలోచిస్తూ ఆమె భయపడుతోంది అప్పుడు ఫ్యాంక్ కు ఫోన్ చేసి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో నీకు అడ్రస్ చెప్తాను దయచేసి నాకు హెల్ప్ చేయి నేను మెడిసిన్ తీసుకురాలేదని చెప్తుంది సరే అని చెప్పి అక్కడికి వచ్చి లిన్ ను ఎత్తుకెళ్తాడు ఫ్యాంగ్ ఇంటికి వచ్చిన లిన్ కొంచెం నార్మల్ అయిన తర్వాత అతనితో మాట్లాడుతోంది నేను స్టే చేయడానికి ఏదైనా చోటు ఉంటుందా ఎందుకంటే ఇప్పుడు నేను హోటల్ లో ఉండలేను నా దగ్గర ఎలాంటి ఐడి కార్డ్స్ కూడా లేవు ఇలాంటి సిచ్యువేషన్ లో సాయం చేయడానికి నాకంటూ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు అప్పుడు చాలా సేపు ఆలోచించిన ఫ్యాంగ్ కావాలంటే మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు అంటాడు మీరే మీ ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేదని అంటున్నారు ఇక్కడ ఉండడానికి నాకు పెద్దగా ఎలాంటి అభ్యంతరం లేదంటాడు సీన్ కట్ చేస్తే తన మేనేజర్ ద్వారా హీకి ఒక విషయం తెలుస్తుంది తను చాలా రోజులు కలవాలని అనుకుంటున్న డ్రైవర్ తో ఆంటీ తరచుగా మాట్లాడుతుందని తెలుస్తుంది ఒకవేళ ఆ డ్రైవర్ ఎస్కేప్ కావడానికి ఆంటీ హెల్ప్ చేస్తుందేమో అనుకుంటాడు మా ఆంటీ ఎక్కడికి వెళుతుంది ఎవరిని కలుస్తుందో వాచ్ చేస్తూనే ఉండండి అని చెప్తాడు అతడు ఫోన్ పెట్టాడో లేదో ఆంటీ అక్కడికి వచ్చింది ఎందుకు నువ్వు లిన్ తో ఆ పార్టీ హాల్ కు వెళ్ళలేదు అలా ఆమె అడగాలని చూస్తుంటే మిస్టర్ హి ఆమెను క్వశ్చన్ వేస్తాడు యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ ను మీరు ఎందుకు తరచుగా కలిసి మాట్లాడుతున్నారు దానికి ఏంటి కారణం అని అడుగుతాడు ఇప్పుడు క్విన్ ఎందుకు మార్చారు ఎలా బ్లాక్ మెయిల్ చేసి ఆమె మనసు మార్చారు అని అడుగుతుంటాడు నన్ను వద్దని చెప్పి ఆమె వెళ్ళడానికి మీరు ఆమెను ఎంత బాధ పెట్టి ఉంటారో అంటుంటాడు ఆంటీ ఏదేదో చెప్పి సమాధాన పరచడానికి ప్రయత్నిస్తోంది అదే టైంలో డ్రైవర్ ఆమె నెంబర్ కు కాల్ చేశాడు ఆంటీని అయి మాట్లాడడానికి అతడు బయటే వెయిట్ చేస్తున్నాడని తెలియగానే మిస్టర్ హీ కోపంగా వెళ్లి అతని కొట్టడానికి ప్రయత్నిస్తాడు అతని చేతుల్లో దెబ్బలు తినడానికి ముందే అతడు నిజం చెప్తాడు ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ కి కారణం నేను కాదు దానికి మీరే కారణం అని చెప్పగానే మిస్టర్ హీ షాక్ అవుతాడు అప్పుడు ఆంటీ అక్కడికి వచ్చి డ్రైవర్ ను అక్కడి నుంచి పంపించేస్తుంది మిస్టర్ హీతో ఒంటరిగా కూర్చొని మాట్లాడుతోంది ఆక్సిడెంట్ జరిగిన తర్వాత నువ్వు కొన్ని విషయాలు మర్చిపోయావు ఆ రోజు జావోకు హెల్ప్ చేసిన అమ్మాయి వేరే ఎవరో కాదు క్విన్ ఆ చోట జావో వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి ఉండడంతో క్విన్ అతన్ని తీసుకెళ్లింది అక్కడ ఎవరూ లేరని అనుకుంది కానీ నువ్వు అక్కడ ఉన్న విషయం ఆమెకు తెలియదు కానీ నువ్వు క్విన్ అక్కడ నుంచి వెళ్లిన విషయం ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నావు ఆ డ్రైవర్ ఈ విషయం దాచిపెట్టడం కోసమే నా దగ్గర తరచుగా డబ్బు తీసుకుంటున్నాడు అని చెప్తుంది జరిగిన విషయాలన్నీ నీకు మొత్తంగా గుర్తుకు వస్తే నువ్వు బాధపడతావు అని చెప్పే క్విన్ ను నిన్ను వదిలి వెళ్ళమని చెప్పా నువ్వు దీని గురించి పెద్దగా బాధపడొద్దు అని అంటుంటే మిస్టర్ అక్కడ అక్కడున్న జావో ఫోటో తీసి చూసి ఫీల్ అవుతుంటాడు ఏదో ఒక రోజు ఇతడికి అన్ని విషయాలు తెలుస్తాయి వీళ్ళ అమ్మా నాన్న చనిపోవడానికి కారణం నేనే అని తెలిస్తే జావో నాతో ఎలా మాట్లాడతాడు నన్నే తండ్రిగా అతడు ఎలా అంగీకరిస్తాడు అని బాధగా మాట్లాడుతున్నాడు ఇదంతా ఆలోచిస్తూ గిల్టీ గా ఫీల్ అవుతున్నాడు ఇంటికి వెళ్లిన తర్వాత క్విన్ కూడా తన అమ్మా నాన్నలతో ఒక విషయం చెప్తోంది జావోను చూసుకోవడం కోసమే నేను మిస్టర్ హి ఇంటికి వెళ్ళా కానీ మా ఇద్దరం ఒకరినొకరు నచ్చాం చివరకు మిస్టర్ హీ కి బ్రేక్అప్ చెప్పా అంటుంది ఇకపై నేను నా కెరియర్ పైనే ఫోకస్ చేయబోతున్నా హైయర్ స్టడీస్ కోసం వేరే దేశానికి వెళ్ళాలి అంటుంది ఇలా ఆమె మాట్లాడుతుంటే క్విన్ వాళ్ళ అమ్మే బాధపడి ఏడుస్తోంది ఎందుకంటే తన కూతురు మిస్టర్ హీతో ఉన్నప్పుడు ఆమె జీవితం చాలా హాయిగా సాగింది ఇప్పుడు ఆఫీస్ లో ఉన్న వెన్ను చూపించారు అతడు పని తప్ప వేరే విషయం పట్టించుకోవట్లేదు నేను ఆఫీస్ పనే కాదు ఫ్యూచర్ లో నువ్వు నాతో పాటు ఉంటే నిన్ను కూడా బాగా చూసుకోగలను అని రూబిని చూస్తూ అంటుంటాడు ఇతడు ఈ లెవెల్ లో చేంజ్ అయ్యాడని తెలిసి రూబీ సంతోషపడుతోంది కానీ వెన్ చూసినప్పుడు అతనికి కనిపించకుండా సైలెంట్ గా ఉంటుంది ఫ్యాంగ్ ఇంట్లో ఉన్న లిన్ అతని డైరీస్ అవుతోంది ఇంకోవైపు కిచెన్ లో ఒంటరిగా ఉన్న హీరోయిన్ కు హీరో ఆ చోట వాళ్ళిద్దరు కలిసి వంట చేస్తారు కదా అదంతా గుర్తుకు చేసుకుంటోంది ఈమె ఇప్పుడు విదేశాలకు వెళ్లబోతున్నందువల్ల అందరినీ లంచ్ కోసం ఇన్వైట్ చేసింది కానీ వచ్చినప్పటి నుంచే హీరో తో ఆమె మాట్లాడట్లేదు కానీ తను వేరే దేశ వెళ్తుంటే సంతోషంగా ఉన్నట్లు యాక్ట్ చేస్తోంది అప్పుడు మిస్టర్ హీ ఏమంటున్నాడంటే క్విన్ నువ్వు కోరుకున్నట్లే నేను ఒక విషయం చేయబోతున్నా మన ఇద్దరం విడిపోదాం నువ్వు అబ్రాడ్స్ కంగ్రాట్స్ అని అంటాడు అలా అతడు లేచిపోతాడు అది చూసి సాడ్ గా ఫీల్ అవుతోంది సీన్ కట్ చేస్తే ఫ్యాంగ్ తన ఇంటికి వెళ్లిన తర్వాతే తెలిసింది తన డైరీస్ తీసి ఫ్లిన్ చదివిందని అప్పుడు ఫ్యాంగ్ దగ్గరకు వచ్చి నువ్వు క్విన్ ను వన్ సైడ్ గా లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది కానీ మిస్టర్ హీ నే ఆమెను మ్యారేజ్ చేసుకోబోతున్నాడు కదా అప్పుడే ఫ్యాంగ్ ఒక నిజం చెప్తాడు ఇన్నాళ్లు వాళ్ళు ఒకటిగానే ఉన్నారు కానీ సడన్ గా ఏమైందో తెలియదు ఇద్దరు బ్రేకప్ చేసుకున్నారని చెప్తుంటాడు క్విన్ పెళ్లి చేసుకోవట్లేదు నీ లవ్ చెప్పొచ్చు కదా అని కానీ నుం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతాడు నెక్స్ట్ డే హీరోయిన్ తన థింగ్స్ ప్యాక్ చేసుకుని విదేశాలకు వెళ్లడానికి రెడీ అవుతోంది అప్పుడే వెన్ నుంచి రూబీకి కాల్ వచ్చింది మిస్టర్ హీ మీతో లేడా అతడు ఇంట్లో లేడు అతనికి ఫోన్ చేసినా కూడా ఫోన్ తీయట్లేదు ఈ విషయం తెలియగానే హీరోయిన్ యాంటిక్ కాల్ చేస్తుంది హీ నాతో మాట్లాడినప్పుడు అన్ని విషయం చెప్పాను ఆంటీతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు మిస్టర్ హీ ఎక్కడున్నాడని ఆమె వెతుకుతుంది అతన్ని కనిపెట్టి వెళ్లి హక్ చేసుకుంటుంది ఇంతకు ముందు జరిగిన విషయాలకు మీకు ఎలాంటి సంబంధం లేదు కానీ క్విన్ చెప్పేదంతా అతడు వినట్లేదు ఆమెను తోసేసి ఈ బ్రేస్లెట్ ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వడానికి కూడా నేనే కారణం అలా ఫీల్ అవుతూ ఏడుస్తుంటాడు ఏ అతనికి నచ్చ చెప్తోంది ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం జావో కోసం వెయిట్ చేస్తున్నాడని చెప్పి అతన్ని తీసుకుని ఇంటికి వెళ్తోంది వాళ్ళిద్దరు ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడు అబ్రాడ్ కు వెళ్ళాలి కదా మన ఇద్దరి మధ్య ఏమీ లేదు మనం విడిపోయాం కదా అని చెప్పి ఆమె గురించి ఏమి ఆలోచించకుండా నేరుగా ఇంట్లోకి వెళ్తాడు అప్పుడు హీరోయిన్ ఫ్యాంగ్ అయ్యి హీ జరుగుతున్న సమస్యల గురించి మాట్లాడుతుంది చాలా ఏళ్ల క్రితం మిస్టర్ హీ కి యాక్సిడెంట్ జరిగింది అప్పుడు కొన్ని విషయాలు మర్చిపోయాడు ఇప్పుడే కొన్ని విషయాలు అతనికి తెలియవచ్చాయి అతడు స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాడు నీ యొక్క క్లినిక్ లో ఇలాంటి పేషెంట్ ను డీల్ చేసావా అని అడుగుతుంటుంది నీ హెల్ప్ నాకు కావాలి అని అడుగుతుంటే ఇలాంటి కండిషన్ లో ఉన్న వాళ్ళను నేను కలిశాను అంటుంటాడు మనం ఎలాగైనా చేసి వాళ్ళను సరిచేద్దామని అనుకుంటే అది పెద్ద సమస్యగా కూడా మారవచ్చు అని అంటుంటాడు ఇందులోంచి వాళ్ళకు వాళ్ళే రికవరీ అయితే బాగుంటుంది అంటాడు నువ్వు వేరే కంట్రీకి వెళ్ళాలని అనుకున్నావు కదా ఇప్పుడు ఎందుకు దీని గురించి ఆలోచిస్తున్నావు అంటాడు నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు అంటుంటే ఆమె నేను ఒక నిర్ణయం తీసుకున్నా అంటుంది వేరే కంట్రీకి నేను వెళ్లేది లేదు మిస్టర్ హీ కే హెల్ప్ చేస్తా అంటుంటుంది అతడు లేకుండా నా ఫ్యూచర్ లేదని అంటుంది క్విన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో రూబీ కూడా సంతోషపడుతుంది ఇంట్లో ఉన్న మిస్టర్ హీ కి కార్ యాక్సిడెంట్ సంబంధించిన డ్రీమ్ ఇప్పుడు తరచుగా వస్తోంది అతడు భయపడిపోయి ఇంటికొచ్చి క్విచెన్ లో చూస్తే క్విన్ అక్కడ ఉంది క్విన్ తో జావా మాట్లాడుతుంటే అక్కడికి వచ్చిన హీ ఈమె అమ్మ కాదని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు హీరోయిన్ ఫుడ్ రెడీ చేసి మిస్టర్ హీ కోసం వెయిట్ చేస్తోంది కానీ అతడు రూమ్ లోంచి బయటకు రావట్లేదు లోన్లీగా ఫీల్ అవుతున్నాడు అతడు మర్చిపోకుండా తినాలని చెప్పి వాళ్ళు ఒక నోటీస్ కూడా రాసి పెడతారు ఎలాగైనా మిస్టర్ ని ఆ సమస్య నుంచి బయటకు తీసుకురావాలని చెప్పి ఆ యాక్సిడెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటుంది క్విన్ తాను కనిపెట్టిన విషయాలన్నీ వెనుక చెప్తోంది ఆ డ్రైవర్ యొక్క ఆడియో రికార్డ్స్ అన్ని విన్నాను యాక్సిడెంట్ జరిగిన మరుసటి రోజు ఆంటీ నుంచి డబ్బు బాగా తీసుకుని వెళ్లి తన బ్రదర్ యొక్క మొత్తం అప్పును తీర్చేశాడు దీన్ని బట్టి చూస్తే ఇది ముందే ప్లాన్ చేసినట్లు నాకు అనిపిస్తోందని క్విన్ అంటుంది నాకు తెలిసినంత వరకు మిస్టర్ హీ యొక్క డ్రైవింగ్ స్కిల్స్ బాగానే ఉన్నాయి ఎవరో తెలిసే అతని కారు యొక్క బ్రేక్ ఫెయిల్ అయ్యేలా చేశారని చెప్తుంటుంది తను కనిపెట్టిన విషయాలన్నీ వెనక్కి చెప్పి వెళ్లిపోతుంది ఇంటికి వెళ్లి మిస్టర్ హీ వచ్చే వరకు వెయిట్ చేసి చేసి తను నిద్రపోతుంటుంది చాలా సేపు అయిన తర్వాత మిస్టర్ హీ అక్కడికి వచ్చి ఆమె చేతికి దెబ్బ తగిలి ఉండడం చూసి ఇది ఏంటని అడిగేటప్పుడే తెలియవచ్చింది ఆమె మిస్టర్ హీ కోసం కుక్ చేసేటప్పుడు ఆమె చేతికి గాయమైందని తెలుసుకుంటాడు ఆ తర్వాత ఆమె యాక్సిడెంట్ గురించి మాట్లాడుతోంది ఎలాగైనా మీరు ఆ రోజు జరిగిందంతా ఒకసారి గుర్తు చేసుకుంటారా ఎందుకంటే ఆ రోజు జరిగిందంటూ మీపై తప్పు లేదు కానీ కోపంలో ఉన్న అతడు ఆమెను అక్కడ నుంచి వెళ్లమంటాడు సీన్ కట్ చేస్తే ఫ్యాంగ్ రూబీ దగ్గరికి వెళ్లి క్విన్ మాట్లాడుతోంది ఎలాగైనా అతడు ఆ సంఘటనను గుర్తు చేసుకుంటేనే ఎవరిపై తప్పు అతనికి ఆ యాక్సిడెంట్ కు ఎలాంటి మందు లేదన్న విషయం తెలియవస్తుంది అంటుంది ఫ్యాంగ్ తో కలిసి ఆమె ఒక ప్లాన్ వేస్తుంది వీళ్ళ ప్లాన్ ప్రకారమే నెక్స్ట్ డే ఫ్యాంగ్ మిస్టర్ హి దగ్గరికి వెళ్తాడు మీరిద్దరు బ్రేక్అప్ అయ్యారు కదా ఈ రోజు సాయంత్రం నేను నా లవ్ గురించి క్విన్ కు చెప్పబోతున్నా అని అనగానే మిస్టర్ హి ఏమంటాడంటే నీ ప్రేమను ఆమె అంగీకరిస్తుందని అనుకుంటున్నావా అంటాడు ఆమె ఏం చెప్పినా నాకు ఎలాంటి సమస్య లేదు కానీ ఏదో ఒక రోజు ఆమె తన పాస్ట్ మర్చిపోయి తను ఎప్పటిలాగే నాతో మాట్లాడిందంటే మేమిద్దరం వేరే దేశానికి వెళ్ళిపోతాం అలా అతడు మాట్లాడి వెళ్ళగానే మిస్టర్ హీ కి కోపంగా ఉంటుంది వాళ్ళ ప్లాన్ ప్రకారమే ఫ్యాంగ్ క్విన్ ఒక పార్క్ లో మాట్లాడుకుంటుంటారు కానీ అప్పుడే హీరో అక్కడికి వచ్చి క్విన్ కష్టంగా అనిపించినా కూడా హీరోయిన్ కు సాయం చేయడం ఇదంతా చేశాడు ఫ్యాంక్ ఈ విషయంలో హెల్ప్ చేసింది కూడా లిన్ ఆ తర్వాత వీళ్ళిద్దరూ రిలాక్స్ అవుదాం అని చెప్పి పార్క్ లోనే గిటార్ ప్లే చేస్తుంటారు లిన్ కు ఫ్యాంక్ కొంచెం కొంచెం నచ్చుతున్నాడు సీన్ కట్ చేస్తే జావో స్కూల్ కు వెళ్లకుండా బాస్కెట్ బాల్ ఆడదామని మంకు పట్టు పెట్టాడు అతని చేతిలో తన తండ్రి హీ బాస్కెట్ బాల్ ఆడుతున్న ఫోటో ఉంటుంది స్టార్టింగ్ నుంచే ఇప్పటి వరకు మిస్టర్ హీని అతడు తండ్రి అనే పిలవడు కానీ ఇప్పుడు ఫస్ట్ టైం నాన్న అనిపిస్తాడు ఆ మాటలు వినగానే ఇద్దరు సంతోషపడుతున్నారు వెంటనే జావోను హక్ చేసుకుని అతనితో మాట్లాడుతున్నాడు అది చూస్తున్న క్విన్ కూడా సంతోషపడుతుంది అప్పుడు వాళ్ళిద్దరు బాస్కెట్ బాల్ ఆడతారు నైట్ టైం ఫ్యాంగ్ తో లిన్ మాట్లాడుతోంది అప్పుడు ఫ్యాంగ్ ఏమంటాడంటే నువ్వు ఇంత స్ట్రెస్ గా ఉండడానికి కారణం ఏంటి అని అడుగుతాడు ఆమె జీవితంలో జరిగిన విషయాలను ఆమె చెప్తోంది ఒక రోజు కాలేజ్ లో నా డిజైన్ కు పెద్ద అవార్డు లభించింది కానీ ఆ తర్వాత తెలిసింది ఆ అవార్డు నాకు దొరకలేదు నేను విన్ కావాలని చెప్పి మా అమ్మే అలా అరేంజ్ చేసింది నాకు డిజైనింగ్ లో టాలెంట్ లేదని ఆమె అనుకుంటోంది ఆమె బిజినెస్ చూసుకోవాలని ఆమె అనుకుంటోంది ఇదే నా స్ట్రెస్ కు కారణం అని చెప్తే అంతా ఏమనుకుంటారు ఇది ఒక సీరియస్ విషయమే కాదని అంతా నవ్వుకుంటారు అప్పుడు ఏమంటున్నాడంటే నీ గురించి ఎవరేమనుకుంటున్నారో అని నువ్వే ఆలోచించుకోకూడదు నీకు నచ్చే విషయాలను చేయడం గురించి మాత్రమే నువ్వు ఆలోచించాలి అంటుంటాడు అతని మాటలు వింటుంటే ఆమెకు కొత్తగా అనిపిస్తోంది ఎందుకంటే ఇలా ఒంటరిగా కూర్చొని ఆమెతో మాట్లాడిన వాళ్ళు ఆమె జీవితంలో ఎవరూ లేరు మిస్టర్ హీ ఇంట్లో ఉన్న ఫోటోలను క్విన్ చూస్తున్నప్పుడు అతడు క్విన్ ను హక్ చేసుకుని నువ్వు చెప్పిన విషయాలు చేద్దామని అనుకుంటున్నా అంటుంటాడు నేను మర్చిపోయిన కొన్ని విషయాలను రీకాల్ చేద్దామని అనుకుంటున్నా అప్పుడే నీకు జావోకు మంచి నేను ఒక సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వగలను అంటుంటాడు మిస్టర్ హీ అలా అనగానే ఆమెకు సంతోషంగా అనిపిస్తుంది ఆ తర్వాత మిస్టర్ హీ ఫ్యాంగ్ మీట్ అవుతాడు అతడు పాత విషయాలు గుర్తు చేయాలని చెప్పి కిప్నాటిజం ట్రై చేస్తుంటాడు కానీ అది వర్కౌట్ కాలేదు ఆ తర్వాత ఆ డ్రైవర్ మీట్ అయ్యి మళ్ళీ మాట్లాడుతుంటాడు మిస్టర్ హీకి అన్ని విషయాలు గుర్తుకు వచ్చినట్లు ఈ విషయం దాయడం కోసం నువ్వు ఇంత డబ్బు తీసుకున్నావా అంటుంటాడు అతన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తాడు అతడు నిజం తెలుసుకుందామని చూస్తే డ్రైవర్ నిజంగానే భయపడి పారిపోతున్నాడు అప్పుడు మిస్టర్ హీ కి కూడా ఒక డౌట్ వస్తుంది ఈ యాక్సిడెంట్ లో ఏదో పెద్ద మిస్టేక్ ఉందని ఈ డ్రైవర్ ని యూజ్ చేసుకుని ఎవరో పెద్ద తప్పు చేశారని అనుకుంటాడు యాక్సిడెంట్ జరిగినప్పుడు విషయాలను అతడు రీకాల్ చేయలేకపోవడం వల్ల మిస్టర్ హీ బాధపడుతుంటాడు ఈ విషయం తెలుసుకున్న క్విన్ అతన్ని హక్ చేసుకుని ఓదారుస్తుంటుంది త్వరలోనే మీరు అన్ని విషయాలు రీకాల్ చేస్తారు అసలైన నేరస్తుడు ఎవరనేది మీరు కనిపెడతారు అని అంటుంటుంది రూబీతో వాళ్ళ అమ్మ మాట్లాడేటప్పుడు నువ్వు చిన్న వయసులో ఈ ఫుడ్ నే తరచుగా తినేదానివి అలా అంటూ కేరింగ్ గా మాట్లాడడానికి ట్రై చేస్తోంది కానీ రూబీ వాళ్ళ అమ్మను ఇంటికి పంపిస్తుంది ఆమె వెళ్ళిన తర్వాత అక్కడున్న ఫుడ్ తీసుకుని ఫీల్ అవుతోంది రూబీ సోకంగా ఉండడం చూసి అక్కడ వచ్చిన విన్ ఆమెను క్షమించమని అంటుంటాడు ఆ రోజు నువ్వు కాల్ చేసినప్పుడు నీ కాల్ ను నేను అటెంప్ట్ చేసి ఉండాల్సిందే కానీ కాల్ వస్తుందన్న విషయాన్ని నేను గమనించలేదు అతడు మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా ఆమె పట్టించుకోవట్లేదు అందువల్ల కోపంతో ఆమెను ఎత్తుకుని పైకి వెళ్తాడు అతడు టాప్ ఫ్లోర్ లో ఆమెను ఇంప్రెస్ చేయడానికి చాలా విషయాలు చేశాడు అది లవ్ ప్రపోజల్ లాంటిదన్నమాట అప్పుడు విన్ తో ఆమె పర్సనల్ గా కొన్ని విషయాలు చెప్తోంది నేను లైఫ్ లో చాలా కష్టపడ్డాను నా ఖర్చులు నేనే చూసుకోవాలని అనుకునేదాన్ని నేను ఎవరిపై డిపెండ్ కాకూడదు ఆమె తన చెప్పులు విప్పేసి నేను ఇలాగే ఉంటాను ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలని అనుకుంటాను అప్పుడు ఆమె చాలా లోన్లీగా ఫీల్ అయ్యి ఉంటుంది అప్పుడు అతడు వేగంగా వచ్చి ఆమె చుట్టూ ఒక ఇల్లు లాంటిది గీస్తుంటాడు ఇదే ఫ్యూచర్ లో మన ఇల్లు ఇది బెడ్రూమ్ ఇది పిల్లల రూమ్ నువ్వు అనుకున్న విషయాలన్నీ నెరవేర్చడానికి నేను నీ హస్బెండ్ గా ఉండాలని అనుకుంటున్నా అంటుంటాడు అలా మాట్లాడుతూ ఆమెకు ప్రపోజ్ చేస్తాడు వెంటనే ఆమె కూడా అతన్ని కిస్ చేసుకుని నువ్వు నాకు నచ్చావన్నట్లు చెప్తుంది డ్రామా స్టార్టింగ్ నుంచి రూబీ కోసం ప్రయత్నిస్తున్న అతడు ఆమె ప్రేమను పొందాడు నెక్స్ట్ డే ఆఫీస్ కు వచ్చిన రూబీ కన్ఫ్యూజన్ లో వెన్ యొక్క ఫోన్ ను తీసుకొస్తుంది ఎందుకంటే నిన్న రాత్రి వీళ్ళిద్దరు ఒకే దగ్గర ఉంటారు అందువల్ల కన్ఫ్యూజన్ లో అతని ఫోన్ తీసుకొస్తుంది ఇప్పుడు అంతా వెన్ కోసమే ఎదురు చూస్తున్నారు కానీ అతడు ఇంకా రాలేదు చైర్మన్ కు కోపం వచ్చి అతని నెంబర్ కి కాల్ చేయాలని చూస్తాడు అతని పక్కనే వెన్ ఫోన్ దగ్గర పెట్టుకుని ఉన్న రూబీకి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆమె అతనికి సర్ది చెప్తున్న క్రమంలో అక్కడికి వెన్ వచ్చాడు మీటింగ్ రావడానికి కొంచెం లేట్ అయింది క్షమించండి అంటాడు నేను మార్నింగ్ నుంచి నా నే వెతుకుతున్నా కానీ ఇప్పుడు దొరికిందని చెప్పి రూబీ నుంచే ఫోన్ తీసుకుంటాడు ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది ఇక ఒకే ఒక్క ఎపిసోడ్ ఉంది అంతటితో ఈ డ్రామా ముగుస్తుంది ఇక చివరి లో కలుసుకుందామా అప్పటి వరకు బాయ్ బాయ్